ఇండియన్ లాజోన్ అని ఒక కామెంట్ చేశాడు అతనికి అతని పాదాభి వందనాలు ముందుగా ఈ మూడు పెద్ద పెద్ద బకెట్లలో ఒకటే పప్పు ఉంటుంది కాబట్టి పేర్లు వేరే పెట్టి అమ్ముతా ఉంటారు మన ఇండియాలో ఎక్కడ లేని విధంగా పేస్ట్లు అనేది చాలా అంటే చాలా ఉంటాయి ఇలా ఎందుకు ఉంటాయి అంటే మన ఇండియాలో పాన్ గుట్కా అంబర్ జాకెట్ జానీలు చాలా మంది ఉంటారు అంటే పాన్ తినే వాళ్ళు గుట్కాలు తినే వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకే ఎక్కువ రద్దీగా ఉండే బస్ స్టేషన్లు గాని రైల్వే స్టేషన్లలో గాని గోడలు ఎర్రగా మారి ఉంటాయి ఇలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి పేస్ట్లు అన్ని పెడతారు సెన్సిడీ పేజ్ కొడితే దౌడ పళ్ళు రాలి అంటే యాడ్ వస్తుంది కదా అదే ఇది నేనైతే ఇటుక పడిన వార్త మీరు ఎన్ని రోజులకి ఒకసారి పళ్ళు తోతారో కింద కామెంట్ చేయండి ఇకపోతే ఇప్పుడు సబ్బులు చూద్దాం ఇండియాలో సబ్బులు కానీ ఏవైనా కానీ రేట్లు వెనకాల రాసి ఉండవు ఎంత పడితే అంత అమ్ముకు ఉంటారు షాప్ ఓనర్లు కానీ ఎక్కడైనా కానీ ఎందుకు ఇట్లా అమ్ముతున్నారు ఎక్కువ రేట్ అని వాళ్ళని అడిగితే మాత్రం కూలింగ్ ఛార్జెస్ అని చెప్తారు నేను చూపించే దాంట్లో మీరు ఏ సబ్బుతో స్నానం చేస్తారో మాత్రం నేను మిమ్మల్ని అడగను నాకు తెలుసు మీరు ఎప్పుడెప్పుడు చేస్తారో నేనైతే వారానికి ఒకసారి చేస్తా ఎవ నువ్వు